నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఎనేబుల్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనము వాట్సాప్లో షెడ్యూలింగ్ మెసేజెస్ని ఎలా సెండ్ చేయవచ్చు అని చెప్పి వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. నార్మల్గా టెలిగ్రామ్లో అయితే షెడ్యూలింగ్ మెసేజ్కి డిఫాల్ట్గా యాప్లోనే ఆప్షన్ ఉంటుంది షెడ్యూలింగ్ మెసేజ్ చేయడానికి, కానీ మనకు వాట్సాప్లో ఏంటంటే మనకు షెడ్యూల్గా మెసేజ్ చేయడానికి మనకు ఆప్షన్స్ అయితే కనిపించవు. సో మనము అలా కనిపించకపోయినప్పటికీ ఎలా వాట్సాప్లో షెడ్యూల్ మెసేజ్ చేయవచ్చు అని చెప్పి వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో దీనికోసం ఏంటంటే మనము గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేసి మనకు ఒక యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యాప్ పేరు ఏంటంటే మనకు ఇక్కడ స్కెడ్యూల్ అన్నమాట. ఈ స్కెడ్యూల్ అనేది మనకు ఏంటంటే షెడ్యూల్ మెసేజ్ చేయడానికి మనకు వాట్సాప్ కోసం పనికొచ్చే యాప్ అన్నమాట. సో దీంతో ఏంటంటే మనం వాట్సాప్లోనే కాకుండా మనం షెడ్యూలింగ్ కాల్స్ చేసుకోవడానికి కానీ షెడ్యూలింగ్ ఎస్ఎంఎస్ చేసుకోవడానికి కూడా ఇది మనకు పనికి వస్తుంది. సో ఇది మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్కెడ్యూల్ అని చెప్పి మనకి ఇలా చూపిస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకు ఒకసారి ఇప్పుడు బ్యాక్ వచ్చి చూస్తే ఏంటంటే దీంట్లో లాగిన్ చేసుకోమని అడుగుతుంది. ఒకవేళ లాగిన్ మీకు చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. స్కిప్ చేస్తే నెక్స్ట్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు యాడ్ సర్వీసెస్ అని చెప్పి ఉంటుంది. అంటే మనం ఈ దీంట్లో మనకు మూడు రకాల సర్వీసెస్ ఉంటాయన్నమాట, షెడ్యూలింగ్గా మనము మెసేజ్ చేయడానికి, కాల్ చేయడానికి. ఒకటి కాల్స్ ఆప్షను, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఎస్ ఆప్షను, నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ ఆప్షను. సో మన షెడ్యూలింగ్ మెసేజెస్ అంటే ఈ షెడ్యూల్గా చేసే వర్క్స్ కోసం, అంటే మనం కాల్ చేయడం కోసం, మెసేజ్ చేయడానికి మనకు ఏ యాప్ కోసం కావాలి అని చెప్పి మనము ఇక్కడ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు వాట్సాప్ కావాలనుకుంటే ఇక్కడ వాట్సాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్ కాకుండా మనకి ఎస్ఎంఎస్ కాల్స్ కూడా కావాలనుకుంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ వాట్సాప్లో మనం ఎలా సెండ్ చేస్తామని చెప్పి నేను చెప్పబోతున్నాను కాబట్టి ఇక్కడ అంటే నేను ఓన్లీ వాట్సాప్ అయితే నేను సెలెక్ట్ చేశాను. ఇలా వాట్సాప్ సెలెక్ట్ చేసి ఇక్కడ డన్ క్లిక్ చేయాలి. ఇలా డన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫోన్లో మనకు ఇన్స్టాల్ అయిన మనకు వాట్సాప్లో అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ ఈ వాట్సాప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ యాప్ ద్వారా మనం షెడ్యూల్ మెసేజ్ చేస్తామో మనము యాప్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఎనబుల్ యాక్సెసిబిలిటీ అని చెప్పి ఈ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనము దీనికి యాక్సెస్ పర్మిషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ యాక్సెస్ పర్మిషన్ ప్రజెంట్ ఇస్తున్నాను. మనం ఈ యాక్సెస్ ఇచ్చేసి బ్యాక్ వచ్చి చూసినట్టయితే మనకి ఇక్కడ మనం వాట్సాప్లో షెడ్యూల్ మెసేజ్ పంపడానికి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ కనిపించగానే మనకి ఇక్కడ 2 అని కనిపిస్తుంది. ఇక్కడ 2లో ఏంటంటే మనం క్లిక్ చేయగానే మనకు ఇక్కడ మనకు ఒక మళ్ళీ ఇంకొక పర్మిషన్ అయితే అడుగుతుంది మనకు కాంటాక్ట్స్ని యాక్సెస్ చేయడానికి. సో ఇలా మనం ఓకే చేసినట్టయితే మనకు ఇక్కడ వాట్సాప్ మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనం ఎవరికి మనం మెసేజ్ చేయాలనేది ఆ కాంటాక్ట్ని మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే గ్రూప్స్ కానీ కాంటాక్ట్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఈ కాంటాక్ట్ ఒకటి నేను యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి ఇక్కడ సమ్ ఏదైనా మెసేజ్ టైప్ చేసినట్టయితే ఇక్కడ హాయ్ హవ్ ఆర్ యూ అని చెప్పి టైప్ చేస్తున్నాను. లేదంటే ఎవరిదైనా బర్త్డే ఉందనుకోండి, ఇప్పుడు నైట్ 12కి మనం ఒకవేళ వాళ్ళకు ఫస్ట్ విషెస్ మనమే చేయాలనుకుంటే మనం ఇక్కడ హ్యాపీ బర్త్డే అని టైప్ చేసి వాళ్ళ కాంటాక్ట్ సెలెక్ట్ చేసి మనకు ఇక్కడ షెడ్యూల్ ఎప్పుడు, అంటే మనకు వాళ్ళకి ఎప్పుడు సెండ్ కావాలని చెప్పి ఇక్కడ డేట్ అండ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈరోజు 14th అనుకుందాం. సో ఇక్కడ 14th రోజున మనకు నైట్ 12కి ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్టర్నూన్ అవుతుంది. సో నైట్ 12కి ఇది సెండ్ కావాలని చెప్పి అనుకుందాం ఎగ్జాంపుల్. సో మనం ఆ టైం ఫిక్స్ చేసి మనము ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ 15th అనుకుందాం. ఇక్కడ 15th అని డేట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ 12 AM అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇది రిపీటెడ్గా వెళ్ళాలా లేకపోతే ఒక్కసారి వెళ్తే సరిపోతుందా అని చెప్పి మనకి ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ రిపీట్ కావాలంటే మీరు రిపీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అవర్లీ, డైలీ, వీక్లీ, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అవర్లీ అని సెలెక్ట్ చేసుకుంటే ఏ ఎన్ అవర్స్కి ఒకసారి ఏ టైంకి అని చెప్పి ఇక్కడ మనకు టైం సెట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్స్ అడుగుతుంది. సో వన్స్ అయితే మీరు వన్స్ ఇక్కడ ఆస్క్ బిఫోర్ సెండింగ్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అడుగుతుంది. అంటే మనం సెండ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేయమంటాం అని చెప్పి అడుగుతుంది. ఇది మీకు అవసరం అనుకుంటే మేము ఇది ఓకే చేయండి, లేకపోతే ఇది క్లోజ్ చేసేయచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను హాయ్ హవ్ ఆర్ యూ అని చెప్పి టైప్ చేశాను. సో ఇలా మనం టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనము పైన ఉన్న టిక్ మార్క్ని మనం ఓకే చేయాలి. ఇలా మనం ఓకే చేసినట్టయితే ఇది ఈ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది కాబట్టి మనకు బ్యాటరీ మనకు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి చూపిస్తుంది. సో మనకు అయినా పర్లేదు అనుకుంటే మనకి ఇక్కడ ఇగ్నోర్ అయితే మనము సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేయగానే ఏంటంటే మనకి ఇది
ఈ స్కెడ్యూల్లో మనం టైప్ చేసిన మ్యాటర్ ఏదైతే ఉందో అది మనకు సేవ్ అయిపోయి అది షెడ్యూల్ మెసేజ్ల కిందకి మనకు అది ప్రాసెసింగ్ అనేది చేయబడుతుంది అన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ మనకు ఈ ప్రాసెసింగ్ అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. సో ఇలా మనం ఏంటంటే ఈజీగా మనకు అనుకున్న టైంకి అనుకున్న పర్సన్కి మనకు ఆ టైంలో కావాల్సిన టైంలో మనం మెసేజెస్ అయితే సెండ్ చేయవచ్చు ఈజీగా. సో ఇలా మనం ఈ వాట్సాప్ కోసం షెడ్యూల్ మెసేజింగ్ అయితే చేయవచ్చు. సో ఇదే ప్రాసెస్ ఉపయోగించి మనకు నార్మల్ డిఫాల్ట్ ఎస్ఎంఎస్ కానీ లేదంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వాట్సాప్లో మెసేజ్ షెడ్యూల్ అని చెప్పి కూడా చూపిస్తుంది. అంటే వాట్సాప్లో ఒక మెసేజ్ అనేది ఇక్కడ షెడ్యూల్ కింద మనకు చూపిస్తుందట. ఇక్కడ వ్యూ షెడ్యూల్ సమ్మర్ అని చూపించినట్టు మనం చూసినట్టయితే ఇక్కడ టైం కార్డ్స్ అని చెప్పి చూపిస్తుంది. ఏ టైంకి అని చెప్పి ఇక్కడ టైం అనేది చూపిస్తుంది, ఏ టైంకి సెండ్ కావాలనేది. ఇది ఆటోమేటిక్గా ఆ టైంకి ఆ గ్రూప్లో కానీ ఆ సెలెక్టెడ్ కాంటాక్ట్ కానీ సెండ్ అవుతుంది అనమాట. సో ఇలా షెడ్యూల్ మెసేజ్లు మనం ఈజీగా ఈ యాప్ నుంచి చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా మనకేంటంటే మనం ఎస్ఎంఎస్లు కానీ కాల్స్ కానీ ఒక ఎగ్జాంపుల్ మనకు ఒక పర్సన్కి కాల్ చేయాలనుకుంటాం. సో కాల్ చేయాలనుకుంటాం కానీ మనం మర్చిపోతాం. సో మనకు ఒక పర్టికులర్ టైంకి మనం ఆ పర్సన్కి కాల్ చేయాలనుకుంటే ఆ టైం సెట్ చేసి పెట్టినట్టయితే ఆ టైంకి కాల్ వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇలా షెడ్యూలింగ్ కాల్స్ కానీ షెడ్యూలింగ్ మెసేజ్ కానీ మనం ఈ యాప్ను ఉపయోగించి ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది, మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. సో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.